శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 121వ డివిజన్ పరిధిలో హనుమాన్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన జరగబోయే అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, ఎర్రన్న, కాసిం యాదవ్, శంకర్, టైల్ శ్రీనివాసులు, రాములు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో భాగంగా డెవలప్మెంట్ విషయంలో కానీ మా ఇదంతా ఇదంతా ఒక ఫ్యామిలీ లేక మా కార్యకర్తలను కోవిడ్ వచ్చిన సందర్భంలో 4 నెలల ఎవరిని కలవలేదు, రాలేదు. నేను వస్తే మళ్ళీ పబ్లిక్ అంతా జమ అయ్యి అందరికి ఎఫెక్ట్ అవుతున్న ఉద్దేశంతో రాలేదు. ఈరోజు అందరిని కలుసుకోవాలని ఉద్దేశంతో కొత్తగా ఇష్టాగోష్ఠిగా ఓకే హ్యాపీగా పిచ్చపాటి కబుర్లు చెప్పుకొని వచ్చినాం. మేమేమి రాజకీయం కానీ ఏది మాట్లాడానికి రాలేదు. ఈడ రోడ్లు కానీ ఎందుకంటే హనుమాన్ నగర్ అంటేనే ఇది ఒక ఎస్సీ బస్తీ, వెనుకబడ్డ బస్తీ కనుక దీని మీద నాకు ఎక్కువ బాగా ప్రేమ ఉంటుంది చేయాలని. అయితే చిన్న ఏరియానే దీనికి కొన్ని రోడ్లు, కొంత డ్రైనేజీ, వాటర్ వరకు వాళ్ళు సమస్యలు చెప్పారు. చేసిన కొంత ఇంకా కొంత చేయాలి. దాని కూడా ఒక వీలైన తొందరగా చేసి వీళ్ళు అంత ఆనందంగా ఉండడానికి నేను పాటుపడుతున్నా. దీనికి అందరికీ కారణం ఏంటంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లేక నా ఇంట్లో ఉంటారు కనుక ఆ ఉత్సాహంతో వీళ్ళందరూ ఎనుక ఉండాలని ఉన్నందుకే నేను ఇంత ఉత్సాహంతో పనిచేస్తున్నాము. మనము కార్పొరేటర్ అయినా కొడుక వీళ్ళందరి ఆశీర్వాదంతో ఇక్కడ హనుమానారు కానీ దీనమందు కానీ నా కాలనీలంతా నా డివిజన్లో నాకు బంపర్ మ్యాట్ ఇచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించారు. కుకుట్పల్లి కాన్స్టిట్యూన్సీ, శేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ, కుద్దులాకు కాన్స్టిట్యూన్సీ మూడు కాన్స్టిట్యూన్సీలో కలిపి నాకు 9098 ఓట్ల మ్యాట్ వచ్చినప్పుడు ఆ మెజార్టీతోనే నన్ను కేటీఆర్ గారు 4 సార్లు అత్యధిక మ్యాట్ ఏదో వచ్చింది సభ్యున పనిచేయాలని చెప్పాను. పనిచేస్తున్నాం. కేటీఆర్ దగ్గర చనువు ఉంది, మా ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారి దగ్గర కానీ గాంధీ గారి దగ్గర కానీ మనం చేసుకునే కెపాసిటీ ఉంది. ఎక్కడ దుర్నీతి లేకుండా, ఎవరు హెచ్చు తగ్గు లేకుండా అందరి సమానంగా చూసుకుంటూ మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లేక నిలుపుకుంటూ ముందుకొస్తున్నాము. ఇంకా ఏమైనా సమస్యలు మేము తెలుసుకొనికి వచ్చినాము. అందరం హ్యాపీగా ఉన్నాం. మేము ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరించాలి. మా గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి కానీ మా ఎమ్మెల్యేల తరఫుకి వెళ్ళి కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కార్పొరేటర్గా నేను చేసిన సేవలను వాళ్ళు ఆనందిస్తారు. ఇంకా చేయడానికి నేను ముందుకు రావడానికి కలవడం జరిగింది.